పుష్ప కోసం సమంతని తీసుకొచ్చి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ లో పడేశాడు సుకుమార్. ఎందుకంటే అప్పటి వరకు సమంత తన కెరీర్ లో ఐటమ్ సాంగ్ చేయలేదు కాబట్టి సమంత ఎంట్రీ కొత్తగా అనిపించింది. పుష్ప 2 కోసం కూడా అలాంటి ఎత్తుగడే వేద్దామనుకున్నాడట. ఐటమ్ సాంగ్ కోసం ఒక హీరోయిన్ ను తీసుకొచ్చినందుకు పెద్ద స్కెచ్ చేస్తున్నాడట సుకుమార్. ఇంతకీ ఐటమ్ సాంగ్ ను అలరించబోతున్న స్టార్ హీరోయిన్ ఎవరనేగా? మీ డౌట్ పదండి చూసేద్దాం. శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ జాన్వీ కపూర్ చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమాల ఆఫర్లని పక్కన పెట్టి హిందీలోనే సినిమాలు చేశారు. కానీ తాజాగా జాన్వీ టాప్ హీరోల సరసన భారీ ఆఫర్ని అందిపుచ్చుకుంటూ తెలుగు సినిమాలపై కన్నేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రంలోని అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాల్లో నటిస్తున్నట్లుగా అధికారికంగా తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ మూవీలో కూడా నటిస్తున్నారనే వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక్క మంచి సక్సెస్ రాలేదు. దీంతో తన తల్లిని స్టార్ హీరోయిన్ చేసిన సౌత్ ఇండస్ట్రీ వైపు జాన్వీ చూపు తిప్పారు. తన తల్లిలాగానే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ముందుగా తెలుగు సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్టీఆర్ దేవరా సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుని నటిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ RC16 లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రెస్టీజియస్ గా రూపొందుతున్నాయి. ఇక తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కూడా అవకాశం కొట్టేసినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2లో జాన్వీ కపూర్ కనిపించబోతోందట. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 1లో ఊ అంటావా మామా ఊ అంటావా మామా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాటలో అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరిని విజిల్స్ వేయించాయి. ఇక ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవడంతో సెకండ్ పార్ట్ లోని ఐటమ్ సాంగ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. పుష్ప 2 మూవీలో దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు, ఆ పాటలో ఏ భామ కనిపించబోతోంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే తాజాగా పుష్ప మూవీలో మాదిరిగానే పుష్ప 2లో మరో స్పెషల్ సాంగ్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ పాటలో యంగ్ హీరోయిన్ ని చూపించాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. పుష్ప 2లో ఐటమ్ పాట ఎవరు చేసినా అది తప్పకుండా ఇన్స్టెంట్ హిట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. అందుకోసం 4 కోట్లు పారితోషికం ఇవ్వాలా అనేది డిస్కషన్ పాయింట్. మామూలుగా అయితే సుకుమార్ కానీ మైత్రి మూవీస్ కానీ ఖర్చు కోసం పెద్దగా ఆలోచించరు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సినిమా వాయిదా పడడం వల్ల నిర్మాతలపై దాదాపుగా 40 కోట్ల అదనపు భారం పడుతోంది. మరో 4 కోట్లు భరించాలంటేనే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే జాన్వీ ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సెకండ్ పార్ట్ లోని ఐటమ్ సాంగ్ లో దిశా పటాని కనిపించబోతుందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ ఐటమ్ సాంగ్ లో జాన్వీ కపూర్ అల్లు అర్జున్ తో కలిసి చిందయినుందని టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ అల్లు అర్జున్ అభిమానులు ఈ కాంబినేషన్ లో ఐటమ్ సాంగ్ బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. మరి ఫైనల్ గా పుష్ప ఏ భామతో చిందేస్తాడో చూడాలి.